పాపల్లారా చిన్నారి చిరుదివ్వెల్లారా చిట్టి కొట్టి పాపల్లారా చిన్నారి చిరుదివ్వెల్లారా వినరండోయ్ వినరండోయ్ తెలుగు పాటలు వినరండోయ్ తెలుగు భారతికి రారండోయ్ 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 అమ్మా ఆవు ఇల్లు ఈగ ఉడుతా ఊయల ఎలుక ఏనుగు అమ్మా ఆవు ఇల్లు ఈగ ఉడుతా ఊయల ఎలుక ఏనుగు అమ్మా ఆవు ఇల్లు ఈగ ఉడుతా ఊయల ఎలుక ఏనుగు వినరండోయ్ వినరండోయ్ పిల్లల పాటలు వినరండోయ్ మా పిల్లల పాటలు వినరండోయ్ చిట్టి పొట్టి పాపల్లారా చిందులు వేసే గువ్వల్లార్ చిట్టి పొట్టి పాపల్లారా చిందులు వేసే గువ్వల్లార్ వినరండోయ్ వినరండోయ్ తెలుగు పాటలు వినరండోయ్ తెలుగు భారతికి రారండోయ్ 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 పూలు కాయలు ఒప్పుల కుప్పలు కూరలు బూరలు రంగుల హంగులు పూలు కాయలు ఒప్పుల కుప్పలు కూరలు బూరలు రంగుల హంగులు పూలు కాయలు ఒప్పుల కుప్పలు కూరలు బూరలు రంగుల హంగులు వినరండోయ్ వినరండోయ్ పిల్లల పాటలు వినరండోయ్ కౌముది పిల్లల పాటలు వినరండోయ్ చిట్టి పొట్టి పాపల్లారా చిందులు వేసే గువ్వల్లార్ చిట్టి పొట్టి పాపల్లారా చిందులు వేసే గువ్వల్లార్ రారండోయ్ రారండోయ్ పిల్లల్లారా రారండోయ్ కౌముది పిల్లల్లారా రారండోయ్ వినరండోయ్ కనరండోయ్ రారండోయ్ ఇప్పుడు మా తెలుగు భారతిలో నేర్చుకున్న పొడుపు కథలు మీ ముందుకు వేయడానికి వేసిన ముళ్ళు విప్పడానికి మా కౌముది పిల్లలు తెగ ఉత్సాహపడుతున్నారు. ఆ ముచ్చట్లేవో ఇప్పుడు చూద్దామా. నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు అనితి? హే అనుష్క, సుదీప్తి మీరెలా ఉన్నారు? హే, మనము తెలుగు భారతిలో నేర్చుకున్న పొడుపు కథలు సరదాగా వేసుకుందాం. నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు అనితి? హే అనుష్క, సుదీప్తి మీరెలా ఉన్నారు? హే, మనము తెలుగు భారతిలో నేర్చుకున్న పొడుపు కథలు సరదాగా వేసుకుందామా? సరే సరే. కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎంత మూసినా చప్పుడు కావు, ఏంటవి? కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎంత మూసినా చప్పుడు కావు, ఏంటవి? కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎంత మూసినా చప్పుడు కావు అవి. కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎంత మూసినా చప్పుడు కావు అవి కళ్ళు. సరే, అయితే ఇప్పుడు మేము పొడుపు కథ వేస్తాము, మీరు విప్పండి. అడగండి అడగండి. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది, ఏంటది చెప్పుకోండి? ఏంటి, మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు.
అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది దైతక్కలాడింది ఏంటది అడవిలో పుట్టిందా అడవిలో పెరిగిందా మా ఇంటికొచ్చిందా దైతక్కలాడిందా ఆ అది కర్ర కదా కాదు మరి ఏంటబ్బా అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది ఓ తెలిసింది అది కవ్వం ఈసారి మేము కడుపు కథ వేస్తాము మీరు విప్పండి సరే గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ చెప్పుకోండి చూద్దాం ఏంటి గోడ మీద బొమ్మ బొమ్మనా అది ఎవరమ్మా గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ తెలియటం లేదే ఆలోచించండి ఆలోచించండి గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ ఓ తెలిసిందిలే అది తేలు భలే భలే చాలా సరదాగా కాలక్షేపం చేశాం కదూ వచ్చే ఆదివారం తెలుగు భారతిలో కలుద్దాం ఇక చాలు ఇంకా ఆటలు మన పాటలు మన మాటలు బిరబిర బిరబిర పోదామా చక 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 పోదామా బిరబిర బిరబిర పోదామా చక 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 పోదామా మా ఈ చిన్ని కార్యక్రమము మిమ్మల్ని ఆనందపరిచిందని ఆశిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లల పేర్లు కౌముది పిల్లలందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము కౌముది పిల్లలు వేదిక మీదకి రండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు అదితి చింత విభవ్ చింత నేహా మారెల్ల శ్రీ మనోజ్ఞ యలమూరి అనుష్క పల్లెకల సుదీప్తి పల్లెకల రోహిత గిడుటూరి పృథ్వీ గిడుటూరి రాఘవ వీరవల్లి శృతి గుల్లపల్లి అశ్విక్ చిలకల సోనికా కల్వ రితిక ఉల్లంకి ప్రణీల్ ఉల్లంకి సమిక కుంభం అక్షయ్ నేమాలి మీ గట్టి కరతాళతో మా పిల్లల్ని కొంచెం ప్రోత్సహించండి ఈ చిన్నారి పిల్లలందరూ ఇప్పుడు తెలుగు బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నారు ఇండియాలో వాళ్ళ అమ్మమ్మలతోని నానమ్మలతోని తెలుగులో భాషించడానికి చాలా ఉత్సాహపడుతున్నారు గత 3 నెలలుగా మరొక్కసారి మీ గట్టి కరతాళ ధ్వనులతో ఇంతటి కార్యక్రమానికి మా సహకరించిన తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని కోరియోగ్రాఫ్ చేసిన శైలజ ఆకుల గారికి సంధ్యా ఎనమడల గారికి వింధ్యా ఎనమడల గారికి వేద శ్రీగిరికి లక్ష్మీ పసుపులేటి మరియు తరుణ్ పసుపులేటికి నా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు